వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను శంకరి బుల్టన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నీలి శ్రీనివాసరావు మాట్లాడుతూ పసుపు కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం పెంచాలని డిమాండ్ చేశారు రైతులు పండించిన పంటను ఎక్కడో దూరంగా ఉన్న మార్కెట్ యార్డుకు తరలించాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రవాణా ఛార్జీలు రైతులు భరించలేకున్నారన్నారు ప్రతి రైతు నుంచి కేవలం 30 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పడం సరికాదన్నారు రైతు పండించిన మొత్తం పంటను కొనుగోలు చేయాలన్నారు పసుపు రైతులకు ఈ క్రాఫ్ట్ చేయించుకొని వారి వద్ద నుంచి కూడా కొనుగోలు చేయాలన్నారు అలాగే పసుపు రైతు పంటను 3 గ్రేడ్లుగా విభజించి కొనుగోలు చేయాలన్నారు మొదటి గ్రేడ్కు రెండవ గ్రేడ్కు వ్యత్యాసం 100 రూపాయలు మించకుండా ఉండాలన్నారు ఒక గ్రేడ్ దగ్గర నుంచి దీని కనీసం 3 గ్రేడ్లుగా విభజించి పంటను కొనుగోలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మీరు ఒకటే గ్రేడ్ పెట్టి పూర్తిగా స్వచ్ఛందంగా బాగా స్వచ్ఛంగా ఉన్న పంటను మాత్రమే కొనుగోలు చేస్తాము క్వింటాల్ 6550 కంటే కొంత క్వాలిటీ తక్కువ ఉన్న సరుకును రైతు తీసుకుని దిబ్బల పారేసుకోవాలని అడుగుతున్నాను కాబట్టి కనీసం 3 గ్రేడ్లు ఈ రోజు మీరు నిర్ణయించాలి 3 గ్రేడ్లు నిర్ణయించి ఫస్ట్ క్వాలిటీ ఒక గ్రేడ్ 6850 తో కొనండి రెండో క్వాలిటీ ఒక 50 రూపాయలు తగ్గించుకోండి మూడో క్వాలిటీ ఇంకొక 50 రూపాయలు తగ్గించుకోండి అంతేగాని రైతు పండించిన పంట పూర్తి పంట కొనాలి అనేది ఈరోజు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది కాబట్టి రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది పసుపు రైతులే కాదు ఈరోజు ప్రతి ఒక్కరు ఈరోజు వేరుశనగకాయ కూడా ఇబ్బంది పడుతున్నారు రైతులు కాబట్టి మీరు ఏదైతే ఈరోజు కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి తీసుకొని ఈ కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచాలి అదేవిధంగా గ్రేడ్లు కూడా 2-3 గ్రేడ్లు నిర్ణయించి పంటను పండించిన మొత్తం పంటను కొనాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది రైతుల పక్షాన్ని నిలబడతాం అధికారులతో కలుస్తాం మీరు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు మీరు 2-3 రోజుల వరకు తీసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుంది బయటకు వస్తుంది వచ్చి ఖచ్చితంగా మీ యొక్క ఆ యొక్క ఏదైతే మేము కోరిన కోరికలు తీర్చే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని కూడా తెలియజేస్తాం